చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగ శాఖ ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. దీనికోసం ప్రత్యేక చార్టర్ విమానాలను ఇజ్రాయెల్ కు పంపుతున్నట్లు చెప్పారు. ఇందులో కేరళ రాష్ట్రానికి చెందిన 7,000 మంది, తమిళనాడుకు చెందిన 84 మంది ఉన్నారని, వీరి భద్రతకు భరోసా ఇవ్వడానికి జోక్యం చేసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి జైశంకర్ ను కోరారు. ఈ నేపథ్యంలో భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానం ఈరోజు ఇజ్రాయెల్ కు బయలుదేరి వెళ్లింది. మరోవైపు ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ హుబ్బీ శేషాని ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ, ఇజ్రాయెల్లో 20,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని చెప్పారు. వారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్ ను కేంద్రం ప్రారంభించడాన్ని స్వాగతించారు. The Indian business community that we love and respect so much contribute to our economy in a big way. Indian nurses and caregivers have become part of our families. The Israeli government is doing the utmost to assist the Indian embassy in Tel Aviv in Operation Ajay. We look forward